టెలివిజన్ షోస్కే అంకితం కాకుండా ఓటీటీ రియాలిటీ షో అంటూ మన అందరి ముందుకు తీసుకొచ్చిన ఈ షో కథ కొన్ని రోజులుగా చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగుతూ వచ్చింది. అయితే చాలామందికి ఈ షో అంతగా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ హౌస్ నుండి వచ్చేసారు. ఇప్పుడు మరోసారి నామినేషన్ మొదలైపోయింది. హౌస్ నుండి ఎవరో ఒక కంటెస్టెంట్ వెళ్ళిపోక తప్పదు. ఇప్పుడే మొదలైంది అసలైన ఆట. ఆ కిట్పోస్లోకి అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు బిందు నామినేషన్లోకి రాలేదు. అటువంటిది ఈ వీక్ నామినేషన్లోకి వచ్చి రాగానే అఖిల్ని క్రాస్ చేసుకుని టాప్ వన్ పొజిషన్లోకి చేరిపోయింది. నెంబర్ వన్ పొజిషన్లోని అఖిల్ని క్రాస్ చేసుకుని వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. అటువంటిది బిందు సాధ్యం చేసి చూపించింది. హైయెస్ట్ ఓటింగ్తో బిందు మొదటి స్థానంలో, అఖిల్ రెండవ స్థానంలో, మూడో స్థానంలో యాంకర్ శివ, నాలుగో స్థానంలో ఆర్య. అతి తక్కువ ఓటింగ్లో నడుస్తుంది మాత్రం ఆర్జే చైతు, స్రవంతి. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఇవి ఖచ్చితంగా హౌస్ నుండి వెళ్ళిపోక తప్పదనే చెప్పొచ్చు. అయితే ఇప్పుడు అఖిల్ విన్నర్గా నిలుస్తాడు అనుకున్న వాళ్ళందరికీ బిందు మంచి గట్టి పోటీగా ఇచ్చేస్తుంది. అఖిల్కి బిందు మైనస్ అవుతుంటే యాంకర్ శివకి ప్లస్ పాయింట్ అయిపోతుంది. తనతో కెమిస్ట్రీ నడపడమే కాదు, ఆడియన్స్ కూడా అదంతా నచ్చడం, వీరిద్దరూ మరింత అట్రాక్టింగ్ గా కనిపిస్తున్నారు ఓటీటీ ప్లాట్ఫామ్ లో.